రేపు ఉదయం వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ వద్ద హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చేరుకుంటారు. అక్కడి నుంచి చాపర్లో కానీ రోడ్డు మార్గంలో కానీ హన్మకొండకు చేరుకోనున్నారు. కాగా ప్రధానమంత్రి హన్మకొండలో భద్రకాళి ఆలయాన్ని దర్శించుకుని అనంతరం 5,500 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు జాతీయ రహదారి ప్రాజెక్టులతో పాటు 500 కోట్ల రూపాయలతో కాజీపేటలో తలపెట్టిన రైల్వే ఉత్పాదక కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.